షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. ఈ రోజు మనం కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు ఈ దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటాయని చెప్పేసి ఒక మాట అయితే వింటూ ఉంటాం. కానీ ఇవి వచ్చేసేసి ఒక స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలుగా గుర్తింపు అయితే ఉంది. సో అసలు ఈ ఈడీకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి సార్? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది విదేశీ మారక ద్రవ్యాలకు సంబంధించి, అట్లాగే ఏమంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ సంబంధించి మేజర్గా ఫోకస్గా చూస్తుంది అది. ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది, ఐబీ అంటారు దాన్ని. అదేమో ఇంటర్నల్గా అంటే దేశంలో జరిగే వేరియస్ ఇష్యూస్ మీద, అంటే సంఘ వ్యతిరేక శక్తుల గురించి కావచ్చు, లేకుంటే టెర్రరిస్టులు కావచ్చు, వగేరా వగేరా యాక్టివిటీస్ని ఐబీ చూస్తుంది. ఇది కాకుండా రా అని ఒకటి ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏమో, అది మళ్ళీ వేరే దేశాల్లో కూడా మన ఏజెంట్స్ ఉంటారు, వేరే దేశాల ఏజెంట్స్ మన దగ్గర ఉంటారు, మళ్ళీ అదొక డిఫరెన్స్ సబ్జెక్ట్. అదే ఇక్కడ మనకు కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే ముందుగా మనకు గుర్తించేది సిబిఐ ఫస్ట్ వస్తుంది. అంటే క్రైమ్కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వ్యవహారాలు చూస్తుంది. ఐటీఎం పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఎగ్గొడతారో వాళ్ళకు సంబంధించిన కేసెస్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఏమో బహుముఖంగా ఉంటుంది, అంటే మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అనేక రకాల ఆర్థిక నేరాలు అంటే ఏంటి ఒక రకంగా ఉండదు కదా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1956లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు స్థాపించింది అది. అప్పుడు ఢిల్లీ అప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని పెట్టారు. ఆ తర్వాత అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా మార్చారు. ఫస్ట్ ఉంది ఢిల్లీలోనే ఒక ఆఫీస్ పెట్టారు. ఆ తర్వాత కాదు ఇట్లా మనం ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుని దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ముంబైకి, బాంబే, చెన్నై, ఢిల్లీ చేశారు, కోల్కతా. ఆ తర్వాత క్రమంగా రీజనల్ హెడ్ క్వార్టర్స్ అని కొన్ని రాష్ట్రాలకు ఎక్స్పాండ్ చేశారు, పరిధిని పెంచారు. ఆ తర్వాత మళ్ళీ మీకు జోనల్ ఆఫీసెస్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని రాష్ట్రాలు పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర కమాండ్ ఏపీలో ఉన్నప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు అహ్మదాబాద్ ఉంది, గుజరాత్, కర్ణాటకలో బెంగళూరు ఉంది, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, మన ఇంటి హైదరాబాద్, జైపూర్, జలంధర్, ఇవన్నీ ఏమో ఇప్పుడు జోనల్ ఆఫీసర్స్ అంటారు. అంటే ఇక్కడ ఒక జాయింట్ డైరెక్టర్ హోదాలో ఒక ఆఫీసర్ ఉంటాడు, అంటే అది గవర్నమెంట్ ఇష్టం. ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టచ్చు, ఐఆర్ఎస్ ఆఫీసర్ని పెట్టచ్చు. ఇది ఏంటంటే ప్రత్యేకంగా అంటే నల్ల డబ్బును వైట్ మనీ చేయడం అండి. అంటే మనం సింప్లిఫై చేయాలనుకుంటే బ్లాక్ మనీని వైట్ మనీని ఎట్లా చేసుకుంటారు, ఇది విదేశాలకు ఎట్లా పంపిస్తారు, విదేశాల నుంచి మళ్ళీ మన దగ్గరికి ఎట్లా రప్పించుకుంటారు అనే దానికి సంబంధించిన సబ్జెక్ట్ని వీళ్ళు చేస్తుంది, ఈడీ చేస్తుంది. ఇక ఈడీ వలలో ఎవరైనా వ్యక్తి చిక్కుకున్నాడు అంటే ఇక వాడు బయటపడాలని లెక్క. ఈడీ జోలికి ఈడీ వచ్చింది అవతల జోలికి అంటే ఇంకా వాడు జైలుకు పోయినట్టు అనేది జనరల్గా ఇండియాలో ఉండే ఒక ఇది, అంటే మోస్ట్ పవర్ఫుల్ ఏజెన్సీ అని లెక్క. ఎందుకంటే మీరు చూడండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరిని అసలు ముట్టుకోలేదు, ఎవరిని సోనియా గాంధీని ఇంట్రాగేట్ చేసింది, అది నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో, అట్లాగే ప్రియాంక గాంధీని క్వశ్చన్ చేసింది, రాహుల్ గాంధీని పిలిపించింది, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను పిలిపించింది, మీకు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంను కూడా జైలు పాలు చేసింది, ఇంకా బోర్డు బంధువులు మన కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ని కూడా జైలుకు వేసింది, జైలుకు పంపించింది. అంటే ఈడీ దాంట్లో ఏమంటాం ఆ ట్రాప్లో కనుక చిక్కుకుంటే ఇంకా వాడు ఆల్మోస్ట్ జైలుకు పోయినట్టే. అంటే ఈడీకి సంబంధించిన సెక్షన్స్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినతరం అవుతూ వస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయండి ఇవి. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎమ్మెల్సీ కవిత గారి విషయంలో మనం చూస్తే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న వాదన అదే, అంటే మీకు అనుకూలంగా లేని రాష్ట్రాలలో మీకు అనుకూలంగా లేని పార్టీల మీద వ్యక్తుల మీద ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో ఏంటి ఈ ఈడీ దాడులు అనేటివి ప్రతిపక్షాల మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటాయా? ఈడీ అయినా సిబిఐ అయినా ఐటీ అయినా ఈ మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఆ దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేసిన సందర్భంలో అవి ఇండిపెండెంట్గా ఇంపార్షియల్గా పారదర్శకంగా పనిచేయాలని అనుకున్నారు. కానీ ఏం జరిగింది, మళ్ళీ
ఎవరైతే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని స్థాపించారో అంటే ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉండే రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థులను అణచివేయడానికి తమ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి వీటిని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తున్నాయి కావు కాంగ్రెస్ హయాంలో కూడా ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఎందుకండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు పోయారు జైలుకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ మాటను ధిక్కరించినందుకే కదా అంత లేకపోతే ఆయన ఒకవేళ కాంగ్రెస్ సోనియా గాంధీ మాట విని ఉంటే కాంగ్రెస్లో కొనసాగి ఉంటే ఆయన పైన సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ జరిగేదా ఆయన జైలుకి పంపించేవాళ్ళ కాదు కదా అంటే క్లియర్ కట్ చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తున్నది సో కనుక రాజకీయంగా ప్రత్యర్థులను ప్రతిపక్షాలను అణిచివేయాలి అని అంటే ఇటువంటి సంస్థల్ని ఉపయోగించుకోవాలన్న ఒక ధోరణి కొత్తగా బీజేపీ సిలబస్ కాదు ఇది కేంద్రంలో ఎవరు ఏ కాంగ్రెస్ వచ్చినా ఆ పని చేస్తూ వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంది ఇప్పుడు బీజేపీ ఎదుర్కొంటుంది ఇందులో నేను ఏమంటున్నానంటే కేస్ బై కేస్ అంటే ఇప్పుడు కేసుకు సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి దాంట్లో మనం పోవాల్సిన అక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు కవితను వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు సో కవితను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒక సబ్జెక్ట్ పక్కన పెడతాం అది ఆ కేసు తీవ్రతను బట్టి లేకుంటే ఆ కేసులో ఆ లిక్కర్ స్కామ్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే దానికి సంబంధించిన ఆధారాలను బట్టి సాక్ష్యాధారాలను బట్టి ఇతరత్ర వాంగ్మూలాలను బట్టి ఇప్పటికే వాళ్ళు రికార్డ్ చేసిన సాక్ష్యాలను బట్టి ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది లేదు అంటే అరెస్టు చేయకుండా మళ్ళీ ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేయొచ్చు దీంట్లో ఇవాళే అరెస్ట్ చేస్తారని ఏం లేదు ఇవాళ పంపించేసి మనీష్ సిసోడియ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని కూడా ఆ రోజు ఆయన పిలవగానే ఆ రోజు అరెస్ట్ చేయలేదు పంపించేశారు మళ్ళీ నెక్స్ట్ టైం పిలిపించినప్పుడు సెకండ్ రౌండ్లో అరెస్ట్ చేశారు అంటే సెకండ్ రౌండ్లో అరెస్ట్ చేయడం అనేది అంటే అదొక స్ట్రాటజీ అంటే కొంత దానికి సంబంధించిన డెన్సిటీ అంటే దానికి సంబంధించి ఏంటి ఉధృతత తగ్గుతాయన్న ఆలోచన కూడా ఈడీకి ఉండే అవకాశం ఉంది సో కనుక కవిత కేసులో మెరిట్స్ ఏమిటి ఆమె ఉందా లేదా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది మనకు తెలియదు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి మనం ఇంకా సింపుల్గా మాట్లాడుకోదలుచుకుంటే మీరు శివాజీ సినిమా చూసారో లేదో తెలియదు శివాజీ సినిమాలో ఈడీకి సంబంధించిన రోల్ బ్రహ్మాండంగా చూపిస్తాడు డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమాలో రజనీకాంత్ ఏ రకంగా డబ్బును బ్లాక్ మనీని హవాలా రూపంలో అంటే ఇక్కడ ఒక సమ్ నోట్ నంబర్ ఏదో ఇస్తాడు అతను ఫారిన్లో సమ్ ఎక్కడో అది ఏంటి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వైట్ అయి వస్తుంది అది ఆ డబ్బు ఆ తర్వాత కదా లాస్ట్లో చూపిస్తాడు ఏదో ట్రస్ట్ అని చెప్పేసి సో ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి కనుక డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్ళింది ఏ మార్గంలో వెళ్ళింది ఆ మార్గం అక్రమ మార్గాల గుండా వెళ్ళింది అనేది కనుక ధృవీకరించుకుంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగింది ఏమిటంటే అక్కడ ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించే టైంలో అంతకుముందు అంతా గవర్నమెంట్ హ్యాండ్ల్ ఉందండి అంతకుముందు ఏంటంటే ఢిల్లీ సివిల్ సప్లైస్ కార్పొరేషను ఢిల్లీ టూరిజం కార్పొరేషను అట్లాగే ఢిల్లీకి సంబంధించి ఇంకేదో కార్పొరేషన్ మొత్తం 4 సంస్థలకు మాత్రమే ఢిల్లీలో లిక్కర్ వెండర్స్కి లైసెన్స్ ఇచ్చే అధికారం ఉండేది సో గవర్నమెంట్ హ్యాండల్లోనే పనిచేసేవి ఇవి లిక్కర్ దుకాణాలన్నీ సో ఇప్పుడు జరిగిన పాలసీ మార్పు ఎప్పుడైతే జరిగిందో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే విధంగా జరిగిందన్నది కదా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఈ ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీ ఆ ఇండో స్పిరిట్స్కి వచ్చే విధంగా అది ఎల్వన్ వచ్చే విధంగా కూడా ఏదో మేనేజ్ చేశారు అనేది ఒక ఆరోపణ దీంట్లో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఉన్నాడు బోయినపల్లి అభిషేక్ ఉన్నాడు తర్వాత మీకు నా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డి ఉన్నాడు మీకు ఇంకా రకరకాల చాలామంది విజయనాయర్ అనే వ్యక్తి తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంకొక మంత్రి సత్యేంద్ర జైన్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు వీళ్ళంతా జైల్లో ఉన్నారు బీహార్ జైల్లో ఉన్నారు వీళ్ళంతా సో ఈ కేసు అంతా కూడా డిఫరెంట్ కేసు ఇది ఎందుకు కేసు ఇంత చాలా కేసులు ప్రతిరోజు ఏదో ఒక కేసు వస్తూ ఉంటుందండి ఎక్కడో రాష్ట్రంలో ఈడీ రైట్స్ అవుతూనే ఉంటాయి కానీ చాలా కొన్ని కేసులు మాత్రమే అవి మొత్తంగా అంటే కంట్రిబ్యూటెడ్గా ఫోకస్ వస్తాయి ఇప్పుడు కవిత కేసు ఎందుకు వచ్చిందంటే హై ప్రొఫైల్ కేసుగా మారింది హై ప్రొఫైల్ కేసుగా ఎందుకంటే ఇప్పుడు మొత్తం హేమహేమలు ఉన్నారు దీంట్లో మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఈడీ కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు కవితను ఇంటాగేట్ చేస్తున్నారు అట్లాగే లోపల అరవిందో డైరెక్టర్ లాంటి శరత్చంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు సో హై ప్రొఫైల్ కేసు ఎప్పుడవుతుంది హై ప్రొఫైల్ మనుషులు ఉంటే హై ప్రొఫైల్ అవుతుంది అది సెలబ్రిటీస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు సో ఇది సో ఈ కేసుకు సంబంధించి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థల్ని కూడా
దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట నిజమే. ఇది ఎందుకంటే మీకు ఒకసారి మీరు చూడండి, మీకు ఎట్లా చెప్పాలి, సుజనా చౌదరి వగర కొంతమంది ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు లేకపోతే బ్యాంకు నేర్కొట్టారు, ఒకసారి బీజేపీలో పోతే వాళ్ళు వాళ్ళు పునీతులైపోతున్నారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో వేరేస్ అపోజిషన్ పార్టీస్కు సంబంధించిన వ్యక్తులు అయితే ఇప్పుడు కర్ణాటక డీకే శివకుమార్ గురించి చెప్పారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అక్కడ పిసిసి ప్రెసిడెంట్, ఆయన పైన ఈడీ రైడ్ చేసి అరెస్ట్ చేశారు. అట్లాగే రీసెంట్గా మీకు మహారాష్ట్రలో కూడా ఒక శివసేన లీడర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు సరే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఆమెను అరెస్ట్ చేస్తారు లేదా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఉంది. సో ఎనీహో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏవైతే అది వరకు ఉన్న అధికారాలు లేదంటే అది వరకు ఉన్న కూరలు ఏవైతే అంటాం కదా, వాటిని బీజేపీ వచ్చిన తర్వాత బాగా పదును పెట్టిందండి వాటిని. ఎట్టి పరిస్థితుల లోపల ఎవరైనా సరే బీజేపీ దాంట్లో ఉండాలి, బౌండరీలో బీజేపీని ధిక్కరిస్తే వాళ్ళ పైన ఇమీడియట్గా ఈడీని ప్రయోగించాలా, సిబిఐ ప్రయోగించాలా. 5400 పైన కేసులు నమోదయ్యాయి సార్. అవును, అదేనండి. ఇప్పుడు కేసెస్ ఎన్ని నమోదైనప్పటికీ కూడా దాంట్లో ఇప్పుడు ఈడీకి ఉన్న అధికారాలు ఏంటంటే అపరిమితంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా అపరిమితమైన అధికారాలను సమర్థించింది. ఎందుకు ఈ ఫైనాన్స్ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు, గతంలో ఎప్పుడు గతంలో కూడా జరుగుతుండొచ్చు మనీ లాండరింగ్ కేసులు. ఇప్పుడు ఏంటంటే 2000 నుంచి అంటే దాదాపు 20 ఏళ్ళుగా ఇవి చాలా ఉధృతం, అంటే 1000 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల లావాదేవీలు వివిధ దేశాల నుంచి జరుగుతున్నాయని కదా, మనకు వేరే కంట్రీస్కి షెల్ కంపెనీస్ పెట్టడము, రకరకాల హవాలా లాంటి రూపాల్లో డబ్బు పంపడం, ఇవన్నీ ఏంటంటే చాలా ఇది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన చరిత్రలో ఫస్ట్ టైం ఐఆర్ఎస్ అధికారి ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్గా ఉన్నాడో సంజయ్ కుమార్ మిశ్రా, ఆయన 2018లో అపాయింట్ అయ్యాడు. అది 2 ఇయర్స్ టర్మ్, అది టెన్యూర్. 2 ఇయర్స్ టెన్యూర్ అయితే ఆ తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన టర్మ్ 2023 ఈ సంవత్సరం నవంబర్ దాకా కూడా ఉంది ఆయనకు. దీనిపైన కూడా కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేశారు, అది ఈ సవాల్ చేస్తూ, ఇది ఎక్స్టెన్షన్ సవాల్ చేస్తూ. ఎందుకు అంటే సంజయ్ కుమార్ మిశ్రా అనేవాడు ఖతర్నాక్ అనేది ఒక నేషనల్ వైడ్గా చాలామంది బిజినెస్ మ్యాన్లు కానీ పొలిటీషియన్లు కానీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఆ పేరు వింటేనే వణికిపోతారన్న ఇది ఉంది. ఆయన బీహార్లో ఎక్కడో చేసినప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ అయింది, అంటే ఆయన అటాక్ చేశాడు ఒక ఎంపీకి సంబంధించిన ఇంట్లో, పెద్ద ఎత్తున డబ్బు పట్టుకున్నాడు ఐటీ ఆఫీసర్గా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చాలా కాలం పనిచేశాడు. సో దాన్ని బేస్ చేసుకుని అజయ్ దేవగన్ హీరోగా రైడ్ అనే సినిమా కూడా వచ్చింది. సో అంటే అతన్ని ఏంటంటే వీళ్ళు అతన్ని పెట్టడము, అతన్ని ఇంకొక 3 ఏళ్ల పాటు సంవత్సరానికి ఒకసారి ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే, సంజయ్ కుమార్ మిశ్రా బీజేపీకి ప్రధానమంత్రి మోడీకి విధేయుడుగా ఉన్న కారణంగానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారనేది పొలిటికల్గా వస్తున్న ఆరోపణలు. వాళ్ళు చెప్తూ బీజేపీ నాయకత్వం చెప్తున్నది ఏంటంటే, లేదు చాలా సమర్థుడైన అధికారి కనుక. తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంతకు చెప్పాను కదా, హై ప్రొఫైల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న కేసెస్ అన్నీ కూడా ఈ సంజయ్ కుమార్ మిశ్రా టేకప్ చేసిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. 2018 ఆ ప్రాంతం నుంచే బాగా ఎక్కువగా ఉధృతంగా కేసెస్ రిజిస్టర్ కావడం కానీ అరెస్టులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆయనను దలుచుకోలేదన్నట్టు, అందువల్ల ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అదొక ఇష్యూ నడుస్తుంది. మీకు ఇప్పటిదాకా లేని హిస్టరీలో 2 ఇయర్స్ తర్వాత ఎక్స్టెండ్ చేయాలి, అది 2 ఇయర్స్ తర్వాత ఇంకొక డైరెక్టర్ రావాలి, 2 ఇయర్స్ ఉంటుందండి అది. 2 ఇయర్స్ తర్వాత ఆయన ఏం చేశారు, మళ్ళీ వన్ ఇయర్ చొప్పున ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 2023 కూడా వచ్చింది, 2023 నవంబర్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 2 విధాలుగా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని. ఇప్పుడు బీజేపీ కూడా అనొచ్చు, మీరు ఉన్నప్పుడు చేయలేదా అని అనొచ్చు. మరి బీజేపీని వీళ్ళు ఇప్పుడు అంటారు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలే దుర్వినియోగం చేస్తున్నాయని అనొచ్చు. ఈ దుర్వినియోగం చేయడం అనే ఒక సిలబస్ కొత్తగా బీజేపీ నేర్చుకున్నది కాదని చెప్తున్నాను నేను. 1956లో జవహర్ లాల్ పెట్టాడు, జవహర్ లాల్ నెహ్రూ అప్పుడే ఆయన ఊహించాడు. అంటే దేశ విదేశాల్లో ఈ రకమైన మనీ లాండరింగ్ జరుగుతుంది. మనీ లాండరింగ్ అంటే ఏమిటి, నల్ల డబ్బును వైట్ చేయడం. సో వైట్ చేయడానికి సంబంధించిన ఎన్నో రకాల వ్యవహారాలు ఉంటాయి, అవి షెల్ కంపెనీలు కావచ్చు, లేకుంటే కొన్ని కంట్రీస్లో అసలు వాటికి సంబంధించిన చట్టాలే సరిగ్గా లేవు, ఈ మనీ లాండరింగ్ సంబంధించిన చట్టాలు లేవు.
మన దగ్గర చాలా పకడ్బందీగా ఉన్నాయి ప్లస్ నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు ఇందులో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్ ఈ ఈడీ గురించి పూర్తి వివరాలు చెప్పేటప్పుడు ఈడీ వలలో చిక్కుకుంటే జైలు పాలవక తప్పదు అని చెప్పేసి మరి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారి మీద ఈడీ ఫోకస్ అయితే పెట్టింది ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది సో ఏంటంటే ఖచ్చితంగా ఈసారి మరి వలలో చిక్కారా కవిత గారు మరి జైలుకి వెళ్ళక తప్పదా అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కున్న అధికారాలు చాలా అపరిమితంగా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా కూడా నేను చెప్పాను కదా సుప్రీంకోర్టు వాటన్నిటి సమర్థించింది ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలో ఈ ఈడీ పనిచేస్తుంది అయితే ఈడీ ఈ పర్టికులర్ లిక్కర్ కేసులో ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తూ వస్తుందో ఎవరెవరినైతే ఇంటరాగేట్ చేస్తూ వస్తుందో దీంట్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చాలా కాలంగా చెప్తున్నారు ఆ రకమైన ప్రచారం జరుగుతూ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడము అనేది కూడా ఒకవేళ ప్రూవ్ అయితే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన దానికి ఇది వస్తుంది కానీ కవిత కావచ్చు ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళు కూడా కోట్ల రూపాయల వాల్యూ చేసే ఫోన్లు ప్లస్ ల్యాప్టాప్స్ కూడా ధ్వంసం చేశారన్న ఎలిగేషన్స్ ఉన్నాయి వీటిని రిమాండ్ రిపోర్ట్ కూడా మెన్షన్ చేశారు మనీష్ సిసోడియా రిపోర్ట్లో మెన్షన్ చేశారు అట్లాగే అరుణ్ రామచంద్రపల్లి అరెస్ట్ చేసినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఇవన్నీ పాయింట్స్ మెన్షన్ చేశారు ఇంకొకటి కూడా చేశారు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు ఫోన్లు ధ్వంసం చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఇప్పుడు ఇది గూగుల్ క్లౌడ్ ఏదో అంటారు దాన్ని దాని ప్రకారం కూడా ఏం చేశారంటే నంబర్స్ కూడా కనిపెట్టారు వీళ్ళు అంటే వీళ్ళు సిమ్ మార్చిన వ్యవహారం కానీ అట్లాగే అంతకుముందు ధ్వంసం చేసిన ఫోన్కు సంబంధించిన నంబర్ ఏంటి ఏ నంబరు ఆ ఫోన్లో వాడారు అనేది కూడా వాళ్ళు ట్రాక్ చేశారు ఆల్రెడీ తర్వాత వీళ్ళు ఏ రకంగా చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్ళారు ఇక్కడ నుంచి ఇది హైదరాబాద్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫైనల్గా ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కు హెడ్ క్వార్టర్ హైదరాబాద్ అనేది వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో ఉండే ఐటీసీ కోహినూరు హోటల్లో మాట అది సంప్రదింపులు జరిగాయి అంటే వీళ్ళందరి మధ్య ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి లిక్కర్ సంబంధించిన పెద్ద వ్యాపారి కదా ఆయన ఇండియాలో ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేశారు కదా రాఘవరెడ్డిని సో ఆయన కూడా జైల్లో ఉన్నారు తీహార్ జైల్లో ఇప్పుడు ఐటీసీ కోహినూరు ఇక్కడ హైదరాబాద్ ఢిల్లీలోనేమో ఓబరాయ్ హోటల్ అని ఉంది అది కూడా 7-star హోటల్ సో ఈ రెండు హోటళ్లలో ఈ మద్యం పాలసీకి సంబంధించిన దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి ఎట్లా డిజైన్ చేస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అనేది వీళ్ళు చెప్పారని ఎవరు కవిత అండ్ అవును రామచంద్ర పిళ్ళై ఈ బోయినపల్లి అభిషేక్ వీళ్ళంతా సౌత్ గ్రూప్ అని అంటున్నారు వీళ్ళని సో నేనేమంటున్నానంటే మనం చెప్పడానికి లేదు ఖచ్చితంగా అంటే ఆమెను అరెస్ట్ చేస్తారా చేయరా అని ఒకటైతే వాస్తవం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎందుకు అందరూ వణికిపోతారని దాని సంబంధించి జనరలైజ్ చేసి చెప్పాను అంటే ఈడీ అనేది చెప్పారు కదా నాన్ బెయిలబుల్ కేసెస్ ఉంటాయి ఖచ్చితంగా తర్వాత ఆస్తులు అటాచ్ చేసే అధికారాలు ఉన్నాయి చాలా రకాల వ్యవహారాలు ఉన్నాయి మనం అది గతంలో సాక్షికి సంబంధించిన వ్యవహారాలు చూసాం కదా జగన్ ఇష్యూలో కూడా ఆస్తులు అటాచ్ చేశారు కదా వాళ్ళకు ఆ అధికారాలన్నీ ఉన్నాయి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఇవాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు నేను ఏమంటున్నానంటే ఈ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఎవిడెన్సెస్ ఆ ఎవిడెన్సెస్ ప్లస్ నిన్న ఏం జరిగింది ఎవరైతే మేము కవిత తరఫున పనిచేసామని కవిత పక్షాన మేము ఇందులో 32.5% వాటా పెట్టామని అదే ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఇండో స్పిరిట్స్ L1 వచ్చిందండి బిడ్డింగ్ పెట్టారు 865 దాకా ఏవైతే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారో అంతకుముందు నేను ఏం చెప్పాను గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పనిచేసేవి బ్రాండ్ షాపులు మీరు ఒక బాటిల్ కొంటే కూడా బాటిల్తో పాటు వాడు బిల్ కూడా ఇచ్చేవాడు అట్లా ఢిల్లీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది సో అట్లా అంత నడిచేవి పక్కడబందీగా గవర్నమెంట్ మీకు కేరళ లాగా అనుకోండి అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుండేవి ఇది లిక్కర్ షాప్స్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థల చేతులకు వెళ్ళాయని కదా ఇప్పుడు అలిగేషన్ అంతా ఈ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే విషయంలో ఇది మొత్తం జరిగింది రాజకీయ నాయకులు లిక్కర్ వ్యాపారులు ప్లస్ లిక్కర్ కంపెనీలకు సంబంధించి యజమానుల మధ్య అండర్స్టాండింగ్ జరిగింది ఇందులో 100 crore ట్రాన్సాక్షన్ జరిగింది ఇది బ్లాక్ మనీని వైట్ చేశారు అనేది బేసిక్ ఉన్న అలిగేషన్ దీంట్లో కవిత రోల్ ఏంటి ఆమె ఏం చేసింది ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ ఇప్పటికి మనం ఇంటర్వ్యూ అయిపోయేసరికి ఆ విచారణ కూడా పూర్తి అయి ఉంటుంది సో దానికి సంబంధించి వివరాలు కూడా వస్తాయి కానీ మొత్తం మీద
ఈడీ అనేది పూర్తి చరిత్ర ఏంటనేదైతే చెప్పారు సార్. చాలా మంది కూడా ఏంటో ఈడీ అంట, సిబిఐ అంట, ఐటీ దాడులు అంట, ఇది కేంద్ర సంస్థలు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయి, ఇట్లాంటి మాటలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మనం ఈ ఇంటర్వ్యూ చేసామండి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.